ఇది కూడా పెద్దగానే ఉంటుంది. పీస్ వస్తుంది సింగిల్ బిర్యానీకి, ఫుల్ బిర్యానీకి 2 pieces వస్తుంది. గ్రీన్ చిల్లీ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్. పసుపు ఈ 10 kilos నాకు రెసిపీ ఉంటుంది, మనకు ఒక సైజునే వస్తాయి. ఇప్పుడు చికెన్ మసాలా, ఈ గరం మసాలా, ఈ మా సొంత ఎక్కడ తయారు చేస్తాం. బిర్యానీ గరం మసాలా పోదు, గరం మసాలా ఆ రైస్ వాటర్ దీంట్లో వేడి వాటర్ ఇందులో వేయాలి. మామూలుగా 15 minutes దీనివల్ల 10 minutes దానిలో ఉంటుంది కదా, 10-15 minutes ఉంటుంది. హైదరాబాద్ స్టైల్ ఇది. గరం మసాలా, ఇలాచి పౌడర్, గరం మసాలా, ఇలాచి పౌడర్, ఫ్రైడ్ 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 ఆనియన్ ఏంటి నిగాలే
బాయ్ అవ్వాలా? ఈ కింద ఫ్లేవర్ ఉంది కదా, కింద హాఫ్ బాయిల్ వేయాలి రైస్. హాఫ్ బాయిల్? హాఫ్ బాయిల్ కింద ఉంటుంది, హాఫ్ బాయిల్ రైస్ కింద ఉంటుంది. ఫుల్ బాయిల్ పైన? ఫుల్ బాయిల్ కొంచెం ఉంటే 90% రైస్ పైన ఉంటుంది, మధ్యలో ఉన్న పర్సెంట్ 60% ఉంటుంది. ఇది మాత్రం 50% ఉంటుంది కింద రైస్. ఫస్ట్ రైస్ 60% రైస్, ఫస్ట్ 50-60 60-70% రైస్ సెకండ్ రౌండ్. ఎలాచీ పౌడర్, ఎలాచీ పౌడర్, ఆయిల్ చేయాలి అందుకే తీసా బయట. కింద పడితేలాగా చూడు, అది పైన చాలా పడుతులాగా కనపడుతుంది, పడుతుంది అలాగా. ఉన్నాయి కదా ఇప్పుడు 80%-90% ఉన్నాయి. 89% ఫైనల్ రౌండ్ మొత్తం ఫుల్ బాయిల్ రైస్ ఉంటుంది. సికందర్ క్యా కామ్ హై, సికందర్ కామ్ వచ్చిందా? క్యారీ పాయింట్ కదా. కొత్తిమీర పొద్దున కంప్లీట్ అయిపోయింది.